हाय हेलो अंदर की नमस्कार वेलकम टू विलेज सिरी कुकिंग नैन काकरकाय तो मंची रेसीपी चसा चेदु लेकिन चाल बी दी पिलू अंदर ते विधा तैयार चसा इपड़ बउल तीसको अंदर काकरकाय वेवाली काकरकाय पैन पक् अंतवाली लपल इतना तसेकना ते वाले उवच्छ यह विधा लपल मत क्लीन चुस्केंटे मसाल मत ली बी मंच रुचि वस्तु इपड़ दाने पसुपु वेसुकुंदामु पसुपु वेसुकुन्नाक साल्ट वेसुकोवाली साल्ट वेसुकुन्नाक कोद्दिगा अला मिक्स चेसुकोवाली ई पोडि पोडि एंदंटे मुक्कलकु बागा पट्टदु काबट्टि कोद्दिगा नील जिलकर इच्चुकोनि बागा मिक्स चेसुकोवाली ఈ విధంగా మిక్స్ చేసుకుంటే ఏంటంటే ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దానిలో చింతపండు వేసుకోవాలి ఈ విధంగా విడదీసి వేసుకోవాలి ఈ విధంగా విడదీసి వేసుకుంటే ఏంటంటే తొందరగా నానుతది ఇప్పుడు దీనిలో తగినంత వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకున్నాక దీని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి ఇప్పుడు దీని తీసి ఒక పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కాకరకాయలు పసుపులో ఉప్పులో బాగా ఊరాయి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా కాకుండా రెండు రెండు మూడుగా తీసుకోవచ్చు మీ చేతికి ఎన్ని వస్తాయని వీటిని బాగా రసం తీసేసుకోవాలి ఆ చేదు అనేది పోతుంది వీటిని తీసి ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసేసుకుందాము ఎంత బాగా పిండగలిగితే అంత బాగా పిండుకోవాలి దాంట్లో ఉన్న చేదు మొత్తం వెళ్ళిపోతుంది అంత గట్టిగా పిండి నీరు తీగలితే చేదు వెళ్ళిపోతుంది ఈ విధంగా మొత్తాన్ని అన్నిటిని కూడా పిండేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కనిచ్చి కాకరకాయలు ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక తిప్పుకుంటూ నలువైపులా బాగా కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి వీటిని తీసి పక్కన పెట్టుకున్నాక అదే బాండిలో కొద్దిగంత ఆయిల్ వేసుకొని అది కొద్దిగా వేడెక్కనిచ్చి తాలింపు గింజలు అవి కొద్దిగా వేగాక ఎండుమిరపకాయలు ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి ఇది వేసుకున్నాక కొద్దిగా అట్లా ఇట్లా వేగనివ్వాలి ఎర్రగడ్డ ముక్కలు కొద్దిగా వేగినాక కరేపాకు కూడా అందులో వేసేసుకోవాలి ఇది వేసుకున్నాక కొద్దిగా అట్లా వేగనిచ్చేసి ఇప్పుడు కొద్దిగా వేగాక చిటికెడు పసుపు వేసుకోవాలి వేసుకున్నాక దీని కూడా కొద్దిగా అటు ఇటు కలియబెట్టుకోవాలి కలియబెట్టుకున్నాక ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి ఇది కొద్దిగా అట్లా కలియబెట్టుకున్నాక దీనిలో కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకున్నానే టమాటాలు తొందరగా మగ్గుతాయి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఈ టమాటాలు మగ్గేలోపు మనం మసాలా ప్రిపరేషన్ చేసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని పల్లీలు ఉన్నాయి కదా వేసుకోవాలి అవి వేసుకున్నాక ధనియాలు జీలకర్ర మెంతులు జీడి నూక ఇది బయట దొరుకుతుంది చక్క లవంగ చిన్న ముక్కలు కట్ చేసుకొని అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి
వీటిని అలా వేగనిచ్చి పచ్చిమిర్చి కూడా అందులో వేసుకోవాలి. ఇంకా మీకు స్పైసీ కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. నేను మీడియంలో వేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగనిచ్చి ఇవి ఈ బాగా కలర్లోకి వచ్చాక తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇవి కాస్త చల్లనిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకుందాము. ఇవి అందులో వేసుకున్నాక ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందాక టమాటాలు మూత పెట్టుకున్నాం కదా అది తీసేసుకుందాము. ఇప్పుడు వీటిని కొద్దిగా అలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అలా మిక్స్ చేసుకొని ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని అందులో వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా మనం బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా పేస్ట్ అంతా బాగా ఉడికినాక కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక దీని గుదిని కూడా బాగా వేపుకోవాలి. ఇప్పుడు దీన్ని లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా కలయబెట్టుకోవాలి అడుగంటకుండా. ఇప్పుడు దీన్ని దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఆ మసాలా మొత్తం వాటికి అంటే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఆ మసాలా మొత్తం ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము కాసేపు. ఇది మూత ఈ ఉడికేలోపు మనం చింతపండు నానబెట్టుకున్నాక దాన్ని బాగా పిసుక్కొని రసాన్ని తీసుకుందాము. ఇప్పుడు మూత తీసేసుకోవాలి. మూత తీసుకున్నాక కొద్దిగా అలా అలా కలయబెట్టేసుకోవాలి. కలయబెట్టుకున్నాక ఇప్పుడు చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందులో పోసేసుకుందాము. నేను జాలి యూస్ చేస్తాను ఎందుకంటే దాంట్లో ఉన్న నలకలు అన్నీ పంటి కింద పడకుండా ఉంటాయి కాబట్టి నేను జాలి యూస్ చేస్తాను. ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసుకున్నాక దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రుచిగా సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక దీన్ని కూడా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకున్నాక దీన్ని బాగా ఉడకనేయాలి. ఇప్పుడు మూత తీసేసి కాసేపు కలయబెట్టుకోవాలి. కూర కూడా చిక్కబడింది కదా చూడండి ఎంత బాగా చిక్కబడిందో. ఇప్పుడు దానిలో కొత్తిమీర వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మెల్లిగా అలా కలబెట్టేసుకొని ఈ విధంగా తిప్పుకుంటే ఏంటంటే బాగా కలుస్తుంది. కూర కూడా మంచి వాసన కూడా వస్తుంది. చూడండి ఎంతో రుచికరమైన కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటిని సర్వ్ చేసేసుకుందాము. ఈ విధంగా చేస్తే ఏంటంటే ప్రతి ఒక్కరు వద్దనుకుండా తింటారు. చిన్నపిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ కావాలని కూడా చేసుకొని తింటారు. అంత బాగుంటుంది చేదు లేకుండా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.